नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ सिवाल्टी अपडेट्स चूद्दाम। रंगारेड्डी जिला तलकोंडपल्ली मंडलम रामपूर ग्रामंलो दलारी मनोहर तमनु मोसम चेस्तुन्नाडनि रैतुलु आवेदन व्यक्तं चेशारु। 50 केजील तूकानिकि बदलु 54 केजील जोकडं जरुगुतुंदनि वापोतुन्नारु। रैतुलु शेखर रेड्डी दग्गर 110 बस्ताल मोक्कजोन्नलु कोनुगोलु चेशाडनि रैतुकु अनुमानं वच्चि चेक चेयडंतो असलु विषयं बयटपडिंदन्नारु। ई विषयं बयटकि रावद्दनि रैतुनु भयभ्रांतुलकु गुरिचेसि डब्बु आश చూపాడని పేర్కొన్నారు। ఎంతమంది రైతులను మోసం చేస్తామని రైతు శేఖర్ రెడ్డి దలారిని నిలదీశారు। రైతులు తొందరపడి ఇలాంటి దలారుల మాటలు నమ్మి మోసపోవద్దని గ్రామ పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టారు। ఇలాంటి దలారులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। నేను ఇది స్పందించి రైతు చెప్పిన మాటలకు స్పందించి నేను చర్య తీసుకుంటే నీకు అప్పియనందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని నన్ను నా మీద ప్రగాల్పాలు పెట్టి చానా చేస్తున్నాడు। ఈయనపై చానా చర్య తీసుకోవాలి లేదా తప్పకుండా దేరా రైతులందరూ గమనించాలి। ఈ ఒక్క రైతులే కాదు తాలూకా లెవెల్ ఉంటాడు ఆయన తాలూకా లెవెల్లో కూడా అందరూ రైతులు స్పందించాలని మేము కోరుకుంటున్నాం। ఇలాంటి దళారీ వ్యాపారులను అసలు చేయనియొద్దు అధికారులు స్పందించి తగు చర్య తొందరగా తీసుకోవాల్సినందుకు కోరుతున్నాం। మనోర్ ఇప్పటి కూడా నాకు కూడా ఒకసారి ఇట్లా మోహం చేయడం జరిగింది। నా గాకుండా ఎంతో మంది రైతులకు కూడా ఇప్పటికి ఎంతో మందికి 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు జోకిన రోజులు ఉన్నాయి। ఎంతో మంది రైతులకు ఇప్పటికి ఎంతో ఎన్నిసార్లు చెప్పినా గానీ వస్తాడు కాళ్ళు మొక్కుతాడు నా తప్పైనని చెప్తాడు మల గుడికాడి గ్రామంటి రాడు సర్పంచ్ మిషన్ రాడు। ఇప్పటికి ఎన్నో సార్లు రైతులను బాగా చేయడం జరిగింది మోసం చాలా జరిగింది। అదే విధంగా ప్రజలు కూడా చాలా మంది పిలిస్తా కూడా ఇప్పటివరకు స్పందిస్తలేడు। ఇప్పటివరకు కూడా దాదాపు 6 గంటల నుంచి ఇప్పటివరకు 11 అవుతుంది ఇప్పటివరకు కూడా మేము ఇక్కడికి వచ్చినాం ఇంకా ఇక్కడ రావడం లేదు। రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తలకోడి మండలం రాంపూర్ శేఖర్ రెడ్డి నేను రైతును మక్కలు తీసుకుపోయి గోదాం కాడ పోసిన మనవర్ చేతికి చెప్పిన మనవర్ కొంటున్నాడు 2200 బేరం చేసాడు కుప్ప వచ్చాక 2150 అన్నాడు గట్టిగా చేసిన మనవర్ అంటే ఇంకొక 20 రూపాయలు కలుపుతున్నాడు 70 దంతులు జోగినాక కాంట డౌట్ వచ్చింది పట్టుకున్నా 54 కిలోలు వచ్చింది ఒక సంచి తర్వాత వేరే కాంట కుప్ప ఉన్నది ఆడిపోయినాం వేరే కాంట తెప్పించింది కాంట మార్చి ఆడిపోయినాక కరెక్ట్ వచ్చింది మళ్ళీ నేను ఎక్కిన కాంట మీద అంటే నేను లొల్లి పెట్టిన లొల్లి పెడితే రైతు నేను కూడా కన్ఫ్యూజ్ అయినా బండి ఆపలేను నేను 54 వచ్చింది ఒక బస్తా 54 కిలోలు ఎక్కువ వచ్చింది। ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ గండగలపాడు గ్రామంలో తన స్థలాన్ని అక్రమంగా వేరే వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు ఇస్నేపల్లి నాగమణి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు। నాగమణికి చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది। అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। మున్సిపల్ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులపై కేసు నమోదు చేయాలని కోరారు। మున్సిపల్ చైర్మన్ జైపాల్ అక్రమ రిజిస్ట్రేషన్ విషయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు। 2017లో పర్మిషన్ తీసుకున్నట్టుగా మున్సిపల్ ఆఫీస్ లో ఒక సర్టిఫికెట్ తీసుకుని ఇస్నపల్లి నాగమణి మా మామగారి పేరు ఇస్నపల్లి శేషయ్య గారు మా మామగారు 40 ఏళ్ల క్రితము మాకు అక్కడ గండలపాడు చివరిలో ఫ్లాట్ తీసుకున్నారండి అది ఎటు చూసినా 50 అడుగులు అది దాన్ని అమ్మిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా కొనుక్కున్న మా మామగారు చనిపోయినా మా వాళ్ళ వారసులు మేము ఉన్నాం అది రీసెంట్గా కూడా ఇప్పటికీ ఉంది వాళ్ళు కావాలనేసి గొడవ చేసుకుంటూ మా లోపలికి 50 గజాలు లోపలికి వచ్చేసి మా మీద గొడవ చేసి మమ్మల్ని తిట్టి రాద్దాంతం చేసి చికా చేస్తున్నారు కంచెలా కట్టేశారు అదేంటండి అని మేము మందలిచ్చినందుకే మా మీద గొడవకు వచ్చి కొట్టబట్టి మేము పిటిషన్ వేసాం పోలీస్ స్టేషన్లో పిటిషన్ వేస్తే 22వ తారీఖు సెప్టెంబర్ 22వ తారీఖు నేను పిటిషన్ వేశాను। ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ఎస్ఐ గారు ఎంక్వైరీకి పంపించారు ఇద్దరు కానిస్టేబుల్ పంపించిన తర్వాత వాళ్ళు చూశారు పెద్దవాళ్ళు వచ్చారు ఆ అమ్మిన వాళ్ళు వచ్చారు ఉన్నది వాస్తవం వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయమనేసి వాళ్ళకి చెప్పినా వినట్లేదు వినకుండా 26కి
ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చి 26వ తారీఖు సెప్టెంబర్ 26వ తారీఖు మున్సిపల్ ఆఫీస్ లో 2017 లో ఇల్లు కట్టినట్టుగా పర్మిషన్ తీసుకొచ్చినట్టుగా అప్పుడు వాల్మీకి కిషోర్ గారి సంతకం ఫోర్జరీ చేసి ఆయన గారు ఉన్నట్టుగా ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీస్ లోని గొడ్ల రామారావు మేరు కృష్ణ వీళ్ళిద్దరు కలిసి గొడ్ల సుధాకర్ పేరు మీద గొడ్ల నరేందర్ పేరు మీద మా 50 అడుగులు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారండి ఆ విషయం మేము తెలుసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాం ఇదేంటి వాళ్ళు 2008లో కట్టిన ఇంటికి 2017లో ఎట్లాగా మీరు పర్మిషన్ ఇచ్చారని అంటే ఆ రికార్డులు మాకు తెలియదు పోయినాయి మొత్తం అనేసి మా సంబంధం లేదు మీరు దిక్కున్న కాడ చెప్పుకోండి మా దగ్గరికి రావద్దు అనేసి మున్సిపల్ ఆఫీస్లో చెబుతున్నారు అదేంటండి అనేసి సబ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్తే మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చిన ఆధారం ప్రకారం మేము చేసాము మేము దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం లేదు అనేసి ఆయన గారు అంటారు దీనికి ఏంటండి పరిష్కారం అది మేము అన్యాయం అయిపోతున్నాం మధ్యలో అంటే కమిషనరు మున్సిపల్ ఆఫీస్లో చేసిన తప్పుని మరి మేము మధ్యలో మేము సామాన్యమైన జనమైన మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న మేము అన్యాయం అయిపోతున్నాం కదా ఇలా దోపిడీ చేసి ఇట్లాంటివన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు వాళ్ళు తక్షణమే వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అండి జగిత్యాల మండలంలోని చలిగల్ గ్రామంలో వరిధ్యానం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రవీంద్రరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందన్నారు వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు రొటీన్గా రైతులకు దాదాపు నెల నుండి 2 నెలలు ఈ కేంద్రంలో వెయిట్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంది రైతు పొలంలో కంటే కూడా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది దీనికి ఒక సొల్యూషన్ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు దీని గురించి ఆలోచన చేయకుండా ప్రతి సంవత్సరం కూడా రైతులను ఇబ్బంది పెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు మద్దతు ధర ప్యాడీకి ఏదైతే ఉందో 2060 రూపాయలు మద్దతు ధర ఈరోజు ఇస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక 400-500 దానికి అడిషనల్గా యాడ్ చేసి ఇచ్చుంటే రైతులు కొంత నష్టం మరి వాళ్ళకు కొంత నష్టం తగ్గేది అటువంటి పరిస్థితి ఉండేది కానీ రైతుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి అంటే ఈ యొక్క ప్యాడీ మొత్తం కూడా మరి దీనికి మద్దతు ధర ఇచ్చేసి ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రాలను ఉన్నటువంటి ఖర్చు మొత్తం కూడా అంటే గన్ని బ్యాగ్స్తో పాటు మిల్లింగ్ ఛార్జెస్తో పాటు ప్రతిదానికి కూడా క్లరికల్ ఛార్జెస్ కూడా కేంద్రమే పే చేస్తూ ఉన్నది కేవలం మరి కొనుగోలు చేయడం ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ దానిలో పూర్తిగా ఇది విఫలమైంది మరి ఇప్పటికైనా మరి ఇక్కడ చూసాం ఇందాక అన్న చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం ప్రతి దగ్గర కూడా ఒక సమస్య మరి ఇంత కష్టపడి నెల రోజుల నుండి ఇక్కడ ఎదురు చూస్తున్నట్టు ఈ వడ్లను ఆరబోసుకున్న తర్వాత వీటిని మరి తూకం వేయకుండా లేదంటే సరైన సమయంలో మరి ఇక్కడ నుండి మిల్లర్కి పంపకుండా వెహికల్స్ లేని ప్రాబ్లం కావచ్చు గన్ని బ్యాగ్స్ ప్రాబ్లం కావచ్చు లేదంటే మరి ఈ మిషన్స్ ఏదైతే పట్టడానికి ఉపయోగపడే ఈ మిషన్స్ లేక కావచ్చు ఏదో ఒక ఇబ్బంది వల్ల రైతులు ఇక్కడ దాదాపు 2 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇకనైనా అధికారులు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల మరి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకొని అన్ని ఫెసిలిటీస్ని ఇవ్వాలని సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను
సింగరేణి కాంట్రాక్టర్ చనిపోతే కార్మికులు పనులు ఆపుతారా అంటూ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మందమర్రి టీఎన్టీయూసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ సివిల్ కాంట్రాక్టర్ చల్ల వెంకటేశ్వర్లు చనిపోవడంతో 5 నెలల నుంచి మందమర్రి డివిజన్లోని 22 మంది సివిల్ కాంట్రాక్టు కార్మికులకు పని లేకుండా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు న్యాయం చేసి వారిని ఆదుకోవాలని టీఎన్టీయూసీ హెచ్ఎంఎస్ యూనియన్లు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సమ్మయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి టీఎన్టీసీ రెండు యూనియన్లు కలిసి మరి మిగతా యూనియన్ వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంటు ఒక కాంట్రాక్టర్ చనిపోతే మరి ఆయన కింద 22 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. మరి ఆయన చనిపోతే మరి చనిపోతే మరి 22 మంది కాంట్రాక్ట్ కార్మికులని 5 నెలల నుంచి ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోలేదు. చెప్పులు అరిగేలా రోజు జీఎంఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. మరి అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చచ్చిపోతే ఆ స్థానంలో వెంటనే ఇంకో కార్మికుని తీసుకునే పరిస్థితి ఉంటే మరి యాజమాన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ సదరు కాంట్రాక్టర్ ప్లేస్లో మరి కార్మికులకు విధులు మరి వాళ్ళని తీసుకొని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే కనీసం పప్పు ఉప్పు నూనె కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు, కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే మరి యాజమాన్యం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది. నేను ఈ ప్రాంత యూనియన్ నాయకులని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా, అది కాంట్రాక్ట్ కార్మికుడైనా సింగరేణి కార్మికుడైనా అన్యాయం జరిగితే కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. మరి 5 నెలల నుంచి వాళ్ళు అంత అవస్థ పడుతుంటే ఒక్క యూనియన్ కూడా ఎందుకు స్పందించట్లేదని చెప్పి నేను టీఎన్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రానున్న 5-6 రోజుల గిట్లా సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే వాళ్ళని విధుల్లో తీసుకోకపోతే ఖచ్చితంగా జీఎం ఆఫీస్ ముట్టడి ప్రోగ్రాం చేపడతాం. మిగతా యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళకు సమస్య పరిష్కరించే వరకు పోరాడతాం. వీళ్ళ బాధకరమైన విషయం ఎక్కడ కూడా జీవోలో కాంట్రాక్టర్ చనిపోతే కార్మికులను ఆపే పరిస్థితి ఎక్కడ లేదు. మరి వాళ్ళ తెలిసో తెలియకో యాజమాన్యం ఈ రకమైన చర్యలు తీసుకుంటే కనుక 5 నెలల నుంచి ఖచ్చితంగా వాళ్ళ జీతాలు కట్టించి వెంటనే వాళ్ళని విధుల్లో తీసుకోవాలని చెప్పి టీఎన్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి రానున్న రోజుల్లో న్యాయం చేస్తాం, అండగా ఉంటాం. మరి సింగరేణి కార్మికులకు కూడా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ విషయం గమనించి దొంగ కార్మికులు కొందరు ఉన్నారు, వాళ్ళందరికీ రానున్న రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పి టీఎన్టీ తరఫున మరి మిగతా యూనియన్లు కూడా కలుపుకొని గట్టి పోరాటం చేస్తామని చెప్పి మరి మీ అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు మందమర్రి ఏరియాలోని ఒక సివిల్ కాంట్రాక్టర్ చనిపోతే 5 నెలల నుంచి వాళ్ళకు వేతనాలు చెల్లించకుండా పని కల్పించకుండా తాత్సారం చేస్తున్నటువంటి యాజమాన్యపు వైఖరిని కార్మిక వర్గం నిరసిస్తుంది. ఎందుకంటే ఒక టెండర్ వేసినటువంటి టెండర్ బంద్ అయితేనే అతను పనులు నిర్వహించకపోతే ఆ టెండర్ను మార్చుకునేటువంటి అధికారం సింగరేణి యాజమాన్యానికి ఉంది. అయినా కూడా 5 నెలల నుంచి ఈ వీళ్లకు పనులు కల్పించలేదు, వేతనాలు చెల్లించలేదు, కాంట్రాక్టర్ను మార్చలేదు. ఒక కాంట్రాక్టర్ అనివార్య పరిస్థితులలో చనిపోతే తప్పకుండా వాళ్లకు వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కూడా ఇక్కడ ఉండే అటువంటి అధికారులు వాళ్ళు చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా కూడా రేపు మాపు అంటూ 5 నెలలు గడపడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. ఈ చర్యని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఒక్క పూట ఒక నెల జీతం లేట్ అయితేనే మరి అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు చాలీ చాలని వేతనాలతో బతుకులు ఇడుస్తున్నటువంటి కార్మికులు 5 నెలల నుంచి కనీసం వాళ్ళకు జీతాలు లేకుండా అప్పులు కూడా ఎవరు ఇవ్వలేనటువంటి పరిస్థితి, సామాను కూడా చిల్లర సక్కొట్టోళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు అనేది కనీసం మానవత్వంతో కూడా ఆలోచించకుండా మందమర్రిలో ఈ అధికారులు చేసినటువంటి దుశ్చర్యలేని కార్మిక వర్గం గ్రహించాలి. అదేవిధంగా యాజమాన్యం వాళ్ళకి 5 నెలలుగా వేతనాలను చెల్లించి వెంటనే వాళ్లకు పనులు కల్పించి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు కనుక ఇంకా నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా ఒక వారం రోజులు వేచి చూసి వారం రోజుల తర్వాత జీఎం ఆఫీసు ముట్టడి చేసి జీఎం ఆఫీస్ ముందట ధర్నాకు కూడా కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మరి హెచ్చరిస్తున్నాం. మాది కాంట్రాక్టర్ బేసిక్ రామన్ కాలనీ కాంట్రాక్టర్ బేసిక్లో వేస్తాం మేము కంపెనీ తరఫున. మా కాంట్రాక్టర్ చనిపోయాడు గత 5 నెలలు అవుతుంది. 5 నెలల కానుంచి వెళ్ళి మమ్మల్ని డ్యూటీలకు తీసుకుంటలేరు, వేరే టెండర్ కూడా పిలుస్తలేరు.
ఒక్క నెల జీతం లేకపోతేనే ఎండలకు ఎండుకుంటా వర్షాలకు నాంతానము అసంటిది 5 నెలలు జీతాలు లేకపోతే మేము ఎట్లా బతుకుతాము మమ్ముల్ని ఏ నాయకుడు గాని పట్టించుకునేది లేదు మేము ఇప్పుడు టీడీపీ తరపున సంజీవన్న దగ్గరికి వచ్చి మేము అడిగినాము మా సమస్యలు గివ్ అన్న అంటే మా సమస్యలకు పరిష్కారం చేస్తానని అన్నాడు అంతే ఇంకేం చెప్పలేను కాంట్రాక్టర్ పేరు కాంట్రాక్టర్ పేరు సెల్ల వెంకటేశ్వర్లు అన్ని యూనియన్ నాయకులను కలుపుకొని మాకు న్యాయం చేయని చెప్పి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము అన్ని యూనియన్ల నాయకుల్ని కలుపుకుంటాము కలుపుకొని మాట్లాడతాము ఎవరైనా ఏ నాయకుడైనా కానీ మా సమస్యలకు పరిష్కారం చేయాలి మాకు 5 ఏళ్లతోని మా నోట్లకు అన్నం పోవాలంటే అందరూ సహాయం చేస్తేనే మాకు ఏదన్న ఒకటి అవుతది దయచేసి మాకు డ్యూటీలు వచ్చేటట్టు చేయండి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.